ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ భారీ జన సమీకరణతో ప్రజలను నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది గతంలో నాందేడ్ కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఔరంగాబాద్ సభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది ఇవాళ ఔరంగాబాద్ ఛత్రపతి షభాజీ నగర్లోని జబిందా మైదానంలో సభను నిర్వహిస్తుంది ఇవాళ సభకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు రాష్ట్రం వెళ్లిన బిఆర్ఎస్ నేతలు అక్కడ జన సమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి షెక్కిల్ బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంషు తివారి సహా తదితరులు కొంతకాలంగా ఔరంగాబాద్ లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు చాలా కాలం నుంచి మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ దృష్టి సారించింది వివిధ పార్టీల నుంచి నేతలు చేరేలా ప్రోత్సహిస్తున్నారు ఇదిలా ఉండగా ఇవాళ కేసీఆర్ సమక్షంలో నూట యాభై మందికి పైగా నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు